మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో బీసీల రాజకీయ చైతన్య యాత్రలో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు బీసీల వాట బీసీలకే దక్కాలని ఓట్లు మావే సీట్లు మావే అని ఆగస్టు 7న పాలమూరు నుంచి బీసీ బస్సు యాత్ర ప్రారంభించారు. కష్టం చేసే దగ్గర మేము, జెండా మోసే దగ్గర మేము, మమ్మల్ని ఊరేగించే దగ్గర మేము, కానీ సీట్ల కాడ మాత్రం మీరా. కొన్ని వందల వేల కోట్ల ప్రజాధనాన్ని లూటి చేసి మీరు మీ కుటుంబ సభ్యులే బ్రతకాలి, బీసీలను మాత్రం బాగు చేసేది ఏమీ లేదన్నారు. ఇప్పుడు 85 కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉన్నాయి. అసెంబ్లీ కట్టింది మా ఒడ్డెర సోదరు, సచివాలయం కట్టింది మా ఉప్పర సోదరులు, మా రాజకీయ వాటా మాకు ఇవ్వాలి, లేకపోతే వారితో తాడో పేడో తేల్చుకుంటాం. ఎవరైతే రాజకీయ వాటా ఇస్తారో వారికే మా మద్దతు ఉంటుంది అన్నారు. బీసీల వాటా బీసీలకే దక్కాలని, ఓటు మాదే సీటు మాదే అనే నినాదంతో ఆగస్టు 7న పాలమూరు జిల్లా కొల్లాపురం నుంచి బీసీల రాజకీయ చైతన్య బస్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ బస్ యాత్ర ఈ కామారెడ్డి జిల్లాలో బాన్సువాడలో, అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో, ఈరోజు లింగంపేటలో ఇలా పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఈ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలోటువంటి అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నా, మా వాటా మాకు ఇవ్వాలి, మా రాజకీయ వాటా మాకు ఇవ్వాలి, ఓటు మా అయినప్పుడు సీటు మీ ఎట్టయితే. ఇవాళ రాజకీయంగా బీసీలను అంచివేసి బీసీల రాజకీయ ఆకాంక్షలు పట్టించుకోకుండా ఇక్కడ శాతం లేని వాళ్ళకు టికెట్ ఇచ్చుకుంటూ పోతే ఓట్లు వేయడానికి బీసీలు సిద్ధంగా లేరు. ఇది గమనించవలసినటువంటి అవసరం ఈ రాజకీయ పార్టీలకు. తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తే మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం వస్తున్నారు, కానీ తెలంగాణ వచ్చింది ఇలా సామాజిక న్యాయం జరగలేదు, మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం లేదు. అసెంబ్లీలో 118 ఎమ్మెల్యేలకు బీసీలు 60 మంది ఉండాలి, కానీ 19 మంది ఉంటారా? నల్గొండ ఖమ్మం జిల్లా నుంచి ఒక బీసీ ఎమ్మెల్యే లేడు. త్యాగాలు చేసే కాడ మేము, కష్టం చేసే కాడ మేము, ఉత్పత్తి చేసే కాడ మేము, జెండా మోసే కాడ మేము, జిందాబాద్ కొట్టే కాడ మేము, మీరు మిమ్మల్ని ఊరేగించే కాడ మేము, కానీ అసెంబ్లీ సీట్లో మీరు ఇవాళ వందల వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి దోపిడీ చేసి మీరు మీ కుటుంబాలు మీ వారసులే బతకాలి తప్ప ఈ బీసీలను బాగుపెట్టింది ఏం లేదు. ఇలా నా మంగళ సోదరులు, నా అదేవిధంగా రజక సోదరులు, వాల్మీకి సోదరులు, ఇలా బీసీ కులాలు కనీసం ఇవాళ 85 కులాలు అసెంబ్లీ అడుగుపెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ కట్టింది మా ఒడ్డెర సోదరులు, సచివాలయం కట్టింది మా ఉప్పర సోదరులు, అసెంబ్లీ కట్టినప్పుడు ఇవాళ రాజకీయ నాయకులు మైకులు మాట్లాడుతున్నారు, నాకు అమ్మ సోదరులు చేసి మీరు కూర్చున్న కుర్చీలు నా విశ్వబ్రాహ్మణ సోదరు చేసి సమయం ఏం చేయాలి, మంచి ఆయన సీట్లో మీరు కూర్చున్నారు. ఇది నడవదు. బస్సు యాత్ర ద్వారా రాజకీయ చైతన్యం వచ్చింది. మేము ఖచ్చితంగా బీసీలను 2 కోట్ల మందిని బీసీలను రాజకీయ చైతన్యం తీసుకొస్తున్నాం, ఓటు బ్యాంక్గా తీసుకొస్తున్నాం. ఇవాళ 5% నుంచి 7% ఓట్లు ఏ పార్టీకి ఎక్కువ వస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది, ఏ పార్టీకి తక్కువ వస్తే ఆ పార్టీ ప్రతిపక్షాలు ఉంటుంది. మేము 50% ఉన్న వాళ్ళు 20% ఓటు బ్యాంకులు మారినా ఇలా రాజకీయాలను బీసీలే శాసిస్తారు. మేము ఏ పార్టీ అధికారంలో ఉండాలంటే ఆ పార్టీ ఉండాలి, ఏ పార్టీ ఓడిపోవాలంటే ఆ పార్టీ ఉండాలి. ఇలా మీ పార్టీలో జెండా మోసిన వాళ్ళకి, మీ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళకి టికెట్ ఏమని అడుగుతుంది? బీసీలు గెలుపు గుర్రాలు కాదు, 56% ఉన్న వాళ్ళేమో గెలుపు గుర్రాలు కాదు, పిడికెడు శాతం లేనివాడేమో గెలుపు గుర్రమా? ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? కాబట్టి ఖచ్చితంగా మా రాజకీయ మాకు వాటా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఈ రాజకీయ పార్టీలతో తాడోపేడ తెచ్చుకుంటాం. ఉత్తర భారతదేశంలో బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే అక్కడ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఇలా పోటీ చేయడానికి అభ్యర్థులు కరువు అయిపోయింది, ఆ కార్యాలయాలకు కూలెడ్ బోర్డులు పెట్టుకున్నారు. 2019లో మా వాటా ఇవ్వకపోతే 2024 రాజకీయ పార్టీలు కూడా మేము బీసీలమందరం ఖాళీ చేసిన రోజు, మీ జెండా మోయినటువంటి రోజులు వస్తే మీ పార్టీ కార్యాలయాలకు కూడా టూలెట్ బోర్డు పెట్టుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రతి ఇంటికి ఇవాళ మొత్తం ఇవాళ బీసీ రుణాలు ఇవ్వాలి, ఏ బేసరాదు లేకుండా 5 లక్షల రుణాలు ఇవ్వాలి, అదేవిధంగా బీసీ సప్లాన్ పెట్టాలి, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, దానికోసం కడదాకా ఈ ప్రభుత్వాలతో పార్టీలతో కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.